హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ బ్యూటిఫుల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసేయండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి దేవీ నవరాత్రుల రోజుల్లో నాలుగవ రోజు పెట్టే ప్రసాదం అన్నమాట. ఇది ఏంటంటే వెన్ పొంగల్ అంటారు, లేదంటే కట్టె పొంగలి అంటారు, లేదంటే కార పొంగలి అంటారు. సో ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది, మనకి తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అన్నమాట. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా తయారు చేసేలో చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేయడానికి మనం రైస్ అలాగే పెసరపప్పు యూజ్ చేసి చేస్తాము. సో దానికోసం కొలతకి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్లో ఒక మూడు వంతుల వరకు రైస్ యాడ్ చేస్తాను. మిగిలిన ఒక వంతుని మనం పెసరపప్పుతోటి ఫుల్గా గ్లాస్ నిండే వరకు వేసుకోవాలి. అంటే ఒక వంతు పెసరపప్పు, అలాగే మూడు వంతులు రైస్ అన్నమాట. సో ఇవి తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ బౌల్లో వేసేసి చక్కగా దీన్ని వాటర్ యాడ్ చేసి చక్కగా కడిగేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ కడుక్కొని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి, అంటే బియ్యం అంతా మునిగే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను. ఈ లోపల మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. దీనికి కావాల్సిన తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను, అలాగే కొన్ని మిరియాలు, కొంచెం అల్లం ముక్కలు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే మనకి అలాగే కొంచెం ఇంగువ కూడా కావాలి. ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసి మనం కుక్కర్లోనే చేస్తున్నాము, ప్రెషర్ కుక్కర్లో. సో కొంచెం నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను అల్లం యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా నేను పొడవుగా చీరుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మిరియాలు. మిరియాలు కొంచెం ఎక్కువే తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. సో ఆ తర్వాత కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ వేసిన తర్వాత ఒక్కసారి మనం మంచిగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసి, మనం ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా రైస్, అలాగే పెసరపప్పు, అది కూడా ఇందులో వేసేయాలి. వేసేసి 1 మినిట్ పాటు మంచిగా వేయించుకోవాలన్నమాట, మనకి మంచి అరోమా అనేది వస్తుంది. సో అప్పుడు ఇందులో 1 గ్లాస్ మనం క్వాంటిటీ తీసుకున్నాం కదా రైస్ పెసరపప్పు, దానికి 4.5 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే ఇది కొంచెం మనకి లూజ్గా ఉండాలి. సో అప్పుడే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నార్మల్గా వండుకునే రైస్లా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. సో వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి స్టవ్ మీద. 4 విజిల్స్ వచ్చేసాక ప్రెషర్ రిలీజ్ అయిపోయాక మూత ఓపెన్ చేసి చూసాను, మన వెన్ పొంగలి రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. సో దీన్ని మనకి ప్రసాదంగానే కాకుండా నార్మల్ డేస్లో కూడా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే రెసిపీ అనేది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. సో పిల్లలకి కూడా చాలా హెల్దీ అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి నాకు కమెంట్స్లో షేర్ చేసేయండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీరు ఎప్పుడు మిస్ కాకుండా చూస్తారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.